हेलो अंडी, वेलकम टू दीप चंद्रस् किचन। नेनु भक्ष्यालु एला चेयालो चूपिस्तुन्नानु। दीनिकि कावाल्सिनवि मैदालो आयिल्, साल्ट्, वाटर वेसुकोनि ఒక 1 అవర్ ముందే కలిపి పెట్టుకున్నారండి. ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు భక్షాలు, ఎందుకంటే ముందే కలిపి పెట్టుకోవడం వల్ల బాగా మెత్తగా వస్తాయి. తర్వాత శనగపప్పు ఉడకబెట్టుకొని ముందే దాంట్లో బెల్లము, వాటర్ అన్ని తీసేసి బెల్లం వేసి ఇలా చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నారు పప్పుని మెత్తగా. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. చేసి ప్రాసెస్ చూద్దాం. మైదాని ఇలా నీలగా కొద్ది వాటర్ ఎక్కువ వేసి కలపాలి. అలా ఉండాలి జారుతూ పిండి. దాంట్లో పూర్ణం పెట్టేసి ఫుల్ కవర్ చేయాలండి పిండితో, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడతాదండి ఒలికిలికి. ఫస్ట్ ఆయిల్ పుసుకొని మళ్ళీ దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కవర్ వేసుకొని, కవర్ కూడా కొద్దిగా ఆయిల్ వేయాలండి. అలా స్ప్రెడ్ చేసేయాలి చేత్తో. ఇలా చేయడం వల్ల ఒలిగిలన్నీ ఈక్వల్గా ఎక్కడ లావు సన్నగా రాకుండా అన్నీ ఒకే షేప్లో బాగా నీట్గా వస్తుంది పలచగా. మనం ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. మనం లట్టింటితో లట్టిస్తే అలా రాదు. అది ఇలా కవర్ పెట్టి రుద్దడం వల్ల నీట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. వీళ్ళకి చేసి చేసి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి భలే చేసేస్తున్నారు. అసలు హాఫ్ అన్ అవర్లో 40 ఒలిగిలు చేసేసారు. మాకైతే అంత ఫాస్ట్గా చేయడం రాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ ఒలిగి షీట్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాక ఈ ఒలిగి షీట్ మెల్లగా వేయాలండి దాని మీద. తర్వాత ఆ కవర్ని మెల్లిగా లాగేయాలి. ఇప్పుడు ఇది వేగింది, ఇంకో వైపు తిప్పి వేసుకుందాం ఆయిల్ వేసి. ఇంకో వైపు కూడా బాగా వేగనిద్దాం. ఇప్పుడు ఇది వేగిపోయిందని ప్లేట్లో తీసుకుందాం. సేమ్ మళ్ళీ ఇంకొకటి అలాగే చేసుకుందాం. ఒలిగి షీట్లో ఆయిల్ వేసుకొని అలా తట్టేసి ప్యాన్లో వేసుకొని షీట్ తీసేద్దాం. చూడండి పిండి కొద్దిగా పూర్ణం ఎక్కువగా తీసుకోవాలి. అలా తట్టాక దాని మధ్యలో పూర్ణం పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. పిండితో అలా కవర్ చేయాలండి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఈ పిండి ముందే తడి పెట్టుకోవడం వల్ల ఇలా జారుతూ ఉంటుంది బాగా. అప్పటికప్పుడే అంటే ఒలిగిలు సరిగ్గా రావండి, గట్టిగా వస్తాయి. ఆయిల్ మాత్రం బాగానే పడుతుంది. మళ్ళీ ఆయిల్ పుసుకొని అలా తట్టేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసి కవర్ వేసేసి నీట్గా స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా. చూసారా ఎంత బాగా వస్తుందో.
అరే చెత్త అలా నీట్గా అనుకుంటే చాలండి, నీట్గా వచ్చేస్తుంది ఉడికి. చూసారు కదండి, అది కూడా తీసేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ప్యాన్ మీద వేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకోవటం, పిండి కొద్దిగా, పూర్ణం ఎక్కువగా తీసుకోవాలండి. చూడండి వాళ్ళకి ఎంత బాగా ఎక్స్పీరియన్స్ ఉందో, మనకైతే అంత పర్ఫెక్ట్గా రాదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ మళ్ళీ అలా అనుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కవర్ వేసుకొని అరచేతితో రుద్దుకోవాలి. కేవలం 30 నిమిషాల్లో 40 భక్షాలు చేసేసిందండి ఆవిడ. ఎంత చకచక చేసేసిందో అసలు. ఓకే అండి, ఇప్పుడు ఇవి ప్లేట్లో తీస్తూ ఉన్నాం కదా, దీని మీద కొద్దిగా గసాలు చల్లుకొని ఒక కవర్లో ఈ భక్షాలని ఫోల్డ్ చేసి కవర్లో పెట్టుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల ఇవి మెత్తగా ఉంటాయండి, డ్రై అవ్వకోకుండా. లేదంటే గాలికి కొద్దిగా ఎండినట్టు అయిపోతాయి కదా, మైదా కదా బిగించుకున్నట్టు అవుతుంది. ఇలా కవర్లో ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల మనకి స్మూత్గా బాగుంటాయి. వేడి వేడి భక్షాల్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూడండి, వాటి పైన కొద్దిగా గసాలు వేసి కవర్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ వేడి మీద పెట్టకూడదండి కవర్లో. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఒక ట్రై చేస్తున్నాను చూడండి. నేను చేసింది కూడా నీట్గా వచ్చింది, పెద్దదిగా భక్ష్యం. దీన్ని తీసి ప్యాన్ మీద వేస్తున్నాను. ఇలా కవర్ వేసి చేయడం వల్ల నీట్గా వస్తున్నాయి. ఓకే అండి, చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఫైనలీ భక్షాలు రెడీ అయిపోయాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అండి. బాయ్ అండి.